సత్యసాయి సేవా సమితి సేవలు వెలకట్టలేనివని నిత్యం సేవా కార్యక్రమాల్లోనే సమితి సభ్యులు ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మేయర్ షేక్ సుజహాన్ పెదబాబు దంపతులు అన్నారు. ఏలూరులోని స్థానిక రామకృష్ణపురంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 200 మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నూర్జహాన్ పెదబాబు దంపతులు ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు సరుకులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి ద్వారా నిత్యం సేవా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని, కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో అనేక మంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకునేందుకు సమితి సభ్యులు నిత్యావసర సరుకులు పంపిణీ ముందుకు రావడం అభినందనీయమన్నారు. లోక కళ్యాణ నిమిత్తం వేద పఠనంతో వారు ప్రతినిత్యము జీవనం సాగిస్తుంటారు. అటువంటి వారు కొంతకొంత ఇబ్బంది ఈ యొక్క విపత్క సమయంలో ఇబ్బంది పడుతున్నారని సంకల్పంతో ఇలాంటి కార్యక్రమం ప్రారంభించబడింది. మరి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబు వారిని ఆహ్వానిస్తూ, మరి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు శ్రీ నిర్వహించబడుతున్న శ్రీ ఎస్ఐ ఉన్న సేవా ఫౌండేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు గారు, షేక్ రోజహాన్ గారు వచ్చిన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మన సత్యసాయి అన్నపూర్ణ ఫౌండేషన్ సభ్యులు కొట్టు మధు గారు, మనోజ్ సత్యసాయి వారు ప్రతినిత్యం కూడా మన ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నటువంటి ఈ భోజనాల కార్యక్రమంలో అప్పుడే 2015 మొదలుపెట్టాము. ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రతిరోజు ప్రతినిత్యము కూరగాయలు వారికి పంపిస్తున్నారు. కుటుంబం గారు ప్రత్యేకంగా శ్రీ ఎస్ఐ అన్నపూర్ణ ఫౌండేషన్ సభ్యులు సోమయాజల్ గారు ఇంకా పెద్దలందరూ వచ్చారు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి మరి మా యొక్క సత్యసాయి సేవా సంస్థ ఆస్థాన పండితులు, మరి గౌరవనీయులు కలువలపల్లి అందించాలని చెప్పి ఆయన కార్యకర్తల యొక్క మనసు ప్రవేశించడం చేత ఆయన శ్రీనివాస రూపుడుగా ఉండేటువంటి ఆయన కావచ్చు, లేకపోతే సర్వదేవతా స్వరూపుడు అయినటువంటి స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరిలో ప్రవేశించి ఇంతమందికి ఆహారాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నందుకు గాను ఆ వేద చెబుతుడు అయినటువంటి ఆ స్వామికి సర్వవేళ ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారు. ఎందుకంటే లక్ష్మణ చంద్రుడు గారు ఒక మాట అన్నారు, అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు కానీ పుచ్చుకోవటానికి రాకపోతే ఏం చేయాలి. అలా కాకుండా చాలామంది వచ్చారు. దానికి ఎక్కువ భాగం కృషి చేసిన వాళ్ళలో చిరంజీవులు వెంపటి వారు, తర్వాత మా అబ్బాయి, ఇంకా కొంతమంది కార్యకర్తగా నిలబడి వాడు వాడు ముందు పేర్లన్నీ సేకరించి ఆ పేర్లన్నీ కూడా ఎప్పటికప్పుడు రామారావు గారికి తర్వాత శశిగారు